వెల్కమ్ టు నావటి విజ్ఞస్. జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలోని పంచాయతీ స్థలాన్ని సిఎస్ఆర్ నిధులతో పాటు కోడూరి కుటుంబీకులు నిధులతో పార్క్గా ఆధునీకరించారు. అల్లూరి సీతారామరాజు పార్కును ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంగణాన్ని పార్క్గా మార్చడంతో ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు. పార్కుకు నిధులు వెచ్చించిన కోడూరి వెంకట్రావు శ్రీనివాస్ రామకృష్ణలను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, వైసీపీ రాష్ట్ర సేవాదళ జనరల్ సెక్రటరీ ఒమ్మి రఘురాం, మార్కెట్ కమిటీ చైర్మన్ జానపరెడ్డి సుబ్బారావు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, ఉప సర్పంచ్ బండారు రాజా, కోడూరి రంగారావు, కరటూరి వీర్రాజు, కందుల చిట్టిబాబు, చల్లగల్ల దొరబాబు, ఇల్లా అప్పారావు కాపు, సూర్మిల్లి రాంబాబు, ఎంపీటీసీ ఆకుల శ్రీధర్ తదితర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మొత్తం మాట్లాడాలనుకున్నాను, నాకు అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మన ఊరి చివర ఈ ఒక కొంత భూమి అది ఖాళీగా పడి ఉండడం, అది దేనికి పరికరాలు తొలగకుండా ఉండడం అంతా అది చూసి మన గ్రామ పెద్దలు, మన గౌరవనీయ పంచాయతీ కార్యవర్గం సభ్యులు, మన గ్రామస్తులు అందరూ దాన్ని ఏదైనా చేస్తే బాగుంటుందన్నప్పుడు నాన్నగారు ఒక ప్రపోజల్, కొడు వెంకట గారు ప్రపోజల్ పెడితే దాన్ని ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అది పెద్ద మనసుతో ముందు ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఆయన నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయనకి. చాలా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనకి. ప్రతి విషయంలోనూ ఆయన ముందుకు వచ్చి సహకరించి వీరి గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలకైనా, అంటే రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నాయని, అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చే కాకుండా ఇలా ఆయన వ్యక్తిగతంగా శ్రద్ధతో అభిమానంతో తనకి ముందుకు వచ్చి ఏ కార్యక్రమం నిత్యం అన్ని నిత్యం దీనికోసం పోరాడి ఎంతో సహకరించి ఇలా చేయబట్టి ఈరోజు సాధ్యమైంది. దీనికి ఇదే ఈ పార్కులో మనం రిక్రియేషన్, మన తర్వాత ఏదైనా శుభకార్యాలకి ఇవే కాకుండా మన స్వాతంత్ర సమర యోధుడు, మన తెలుగు జాతి ముద్దుబిడ్డ అయిన అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జయంతి కాబట్టి ఆయన గౌరవార్థం మనం ఒక ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మనల్ని మనం గౌరవించుకుందాం. మన తెలుగు బిడ్డ, మన జాతి గర్వంగా ఆయన